హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో పూర్ణం పిండి ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈరోజు టేస్టీ బక్షాలు మరియు క్రిస్పీ పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు పూర్ణం పిండి, మినప్పప్పు పిండి లేదా దోస పిండి అయినా వాడుకోవచ్చు, గోధుమ పిండి, వంట నూనె. ఫస్ట్ ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఆయిల్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని 2 to 3 hours నానబెట్టాలి. ఈలోపు పూర్ణం బూరెలు రెడీ చేసుకుందాం. బొబ్బట్లకి ఇంకా బూరెలకి పూర్ణం పిండి మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డుల్లా ఇలా తయారు చేసుకోవాలి. మినప్పప్పు పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని తయారు చేసుకున్న లడ్డూలు పిండిలో మునిగేటట్టు వేసుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక పూర్ణం బూరెలు ఒక్కొక్కటిగా మెల్లిగా ఆయిల్లో వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే పూర్ణాలు వెయ్యంగానే మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా టేస్టీ టేస్టీ పూర్ణం బూరెలు చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బక్షాల కోసం సన్నగా కాకుండా కొద్దిగా లావుగా ఉన్న ప్లాస్టిక్ కవర్ పరుచుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి నానబెట్టి పెట్టుకున్న గోధుమ పిండిలో కొంచెం తీసుకొని చూపించిన విధంగా చేయితో ఒత్తుకొని పూర్ణాన్ని మొత్తం పిండితో కవర్ చేసుకోవాలి. గోధుమ పిండి బదులు మల్టీగ్రెయిన్ ఆట, మైదా పిండి లేదా ఓలిగ రవ్వ కూడా వాడుకోవచ్చు. కావాల్సినన్ని రెడీ చేసుకొని ముద్దని వేళ్లతో మెల్లిగా సమానంగా ప్రెస్ చేసుకోవాలి చుట్టూ, ఎక్కువ తక్కువ లేకుండా. తర్వాత అరచేయితో ఒత్తుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని జాగ్రత్తగా భక్ష్యాన్ని పెనం మీదకి వేసుకోవాలి. కలర్ మారింది అంటే ఒకవైపు కాలింది. ఆయిల్ వేసి ఇంకోవైపు తిప్పుకుందాం. లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. బొబ్బట్టు భక్ష్యం రెడీ అయింది. తినే ముందు నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ రెండు వెరైటీలు మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Happy cooking and stay healthy.